హాయ్ ఫ్రెండ్స్, దిస్ రాకేష్ ఫ్రమ్ లెట్స్ మేక్ లెర్నింగ్ సింపుల్ ఛానల్. మనం ఎప్పుడైనా చూడబోతుందంటే తమిళనాడు హార్టికల్చర్ వచ్చేసి టెరెస్ గార్డెనింగ్ ఇంప్రూవ్ చేయాలా, ఎన్హాన్స్ చేయాలని కోసం వాళ్ళు వచ్చేసి హార్టికల్చర్ తమిళనాడు హార్టికల్చర్ బోర్డు యూజ్ చేసి టెరెస్ గార్డెనింగ్ కిట్స్ ఉంది వచ్చేసి ఒక ఒక రీజనబుల్ రేట్కి వచ్చేసి పబ్లిక్కి ప్రొవైడ్ చేస్తున్నాడు. సో నేను ఈరోజు యాక్చువల్లీ నేను వచ్చేసి దీని ముందే వచ్చేసి టెరెస్ గార్డెనింగ్ కిట్ యూజ్ చేసి నేను టెరెస్ ఫార్మింగ్ అనేది చేసిన రిజల్ట్స్ వచ్చేసి సూపర్గా ఉంటుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా రిజల్ట్స్ బాగుంటుంది. ప్రొవైడర్ మీరు కరెక్ట్గా మెయింటైన్ చేసేసి డైలీ వాటర్ పోస్తుంటే రిజల్ట్స్ చేసి గ్రేట్గా ఉంటుంది. సో యాక్చువల్గా చూస్తే నేను ఈరోజు తీసుకొచ్చింది ఈ 6 బ్యాగ్స్ ఇచ్చాడు. ఆ 6 బ్యాగ్స్లో ఏముందని మనం ఎక్కువ ఈ వీడియో ఎన్లో ఈ వీడియో లేటర్ పార్ట్లో చూస్తాం. అవుట్లా సిల సీడ్స్ సంథింగ్ ఇంత ఇచ్చాడు. సో ఫస్ట్ బ్యాగ్లో ఏముందని చూస్తాం. సో మన బ్యాగ్ ఓపెన్ చేస్తే ఒక బ్రిక్ లాగా ఏదో ఉంది. ఇది ఏం చెప్తా అంటే యాక్చువల్గా చూస్తే ఇంకో ఇది వచ్చేసి తమిళనాడు బుక్ హార్టికల్చర్ కూడా టెరెస్ గార్డెనింగ్ కిట్ బుక్. ఏం చెప్తుంటే కోక్ పీట్ అని చెప్తుంటారు, కోక్ పీట్ బ్రిక్. ఈ కోక్ పీట్ బ్రిక్ ఏం చేస్తుంది అంటే మనం వచ్చేసి మట్టి బొద్లు ఆల్టర్నేటివ్గా దీన్ని యూజ్ చేసి మనం వచ్చేసి చెట్లని పంచవచ్చు. ఎందుకు యూజ్ చేయాలన్నా మీకు క్వశ్చన్ ఉంటుంది. ఇది ఎందుకు యూజ్ చేయాలంటే మీకు టెరెస్ గార్డెనింగ్ అంటే మీ మొట్టమొదటి చేస్తారు. సో అక్కడ వచ్చేసి వెయిట్ ఎక్కువ ఉండకూడదు. వెయిట్ ఉంటే పైకి ఉన్న ఇదంతా పాడైపోతుంది. ఎక్కువ ముందు ఫీల్ చేసిన వల్ల ఈ మట్టికి ఆల్టర్నేటివ్గా ఇది యూజ్ చేయొచ్చు. ఇది ఎలాగ వచ్చేసి యాక్చువల్గా మీకు డౌట్ ఉంది, ఇది వచ్చేసి ఒక బ్రిక్ ఎంత కొట్టినా పోదు. సో ఇది ఎలాగ వచ్చేసి మట్టి ఇలాగ యూజ్ చేస్తుంది, ఎలాగ వచ్చేసి ఉబ్బుతుంది మన నెక్స్ట్ వీడియోలో చూస్తాం. సో 6 బ్యాగ్స్లో ఇది ఏమని ఒక కాక్ బ్రిక్ ఉంటుంది. ఇది వచ్చేసి ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్ యూజ్ చేస్తే ఇది వచ్చేసి యాక్చువల్గా మనం మట్టి బదులు ఆల్టర్నేటివ్ యూజ్ చేయొచ్చు. సో ఇది నెక్స్ట్ పక్కన పెట్టా. సో 6 బ్యాగ్స్లో ఇదా ఉంటుంది, ఇంకేం డిఫరెంట్ ఉండదు. నెక్స్ట్ చూస్తే సీడ్స్ ఇచ్చినారు, డిఫరెంట్ వెరైటీ సీడ్స్ ఇచ్చినారు. సో ఫస్ట్ ఏంటి చూస్తాం, ఇదేంది బెండకాయ సీడు. సో అన్నీ ఏదో కంపెనీలో వచ్చింది, బెజో సీతాలని బెండకాయ సీడ్స్, అట్లా మిరపకాయ సీడ్స్, రాడి సీడ్స్, కాకరకాయ సీడ్స్, టమాటో సీడ్స్. ఇది నాకు ఎగ్జాక్ట్గా ఏంది అని తెరల, కానీ యాక్చువల్గా ఇది ఒక సీడ్ సీడ్స్. ఇది వచ్చేసి తమిళ్ వచ్చేసి అడకి ఏదని చెప్పారు ఆ సీడ్స్. బీన్స్ సీడ్స్, బెండకాయ సీడ్స్, సారీ వంకాయ సీడ్స్. ఇది వచ్చేసి ఇది ఒక టైప్ ఆఫ్ వెజిటేబుల్, ఎగ్జాక్ట్గా పేరు తెల్ల దాని సీడ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ సీడ్స్ మనం పక్కన పెట్టేస్తాం. అంతే ఇంకేమో ఇచ్చినారు, ఇంకేమీ తెలియదు. ఇదేంటంటే బయో ఫర్టిలైజర్ దేనికి యూస్ అవుద్ది, ఎలా యూజ్ చేయాలని మనం నెక్స్ట్ వీడియోస్లో చూస్తాం. ఎలాగ బయో ఫర్టిలైజర్ యూజ్ చేసి ఈ 6 బ్యాగ్స్లో వచ్చేసి ఎలా ఫిల్ చేయాలని చూస్తాం. సో ఇదేం పక్కన పెట్టేస్తాం. అండ్ దెన్ ఇదేదో ఉంది, ఏంటంటే ఇది బయో ఫర్టిలైజర్, ఇదేదో వేరేదో కంపెనీ వేరేదో బ్రాండ్ ఇది. ఇది ఎలా యూజ్ చేయాలని నెక్స్ట్ వీడియోలో చూస్తాం. ఇది పక్కన పెట్టేస్తాం. అండ్ దెన్ ఇదేదో ఉంది, యూరియా ఫాస్ఫేట్ విత్ ఎస్ఓపి పైకి చూసాంకో ఫర్టిలైజర్ ఫోలే గ్రేడ్ వేసింది. ఇది ఎలా యూజ్ చేయాలని నెక్స్ట్ వీడియోలో చూస్తాం. అవుతుంది ఇంపార్టెంట్ థింగ్ ఈ టెరెస్ గార్డెనింగ్ కిట్ బుక్. ఇది యాక్చువల్గా తమిళనాడులో ఇచ్చే వల్ల తమిళ్లో ఉంటుంది, ఇంగ్లీష్లోనూ ఉంటుంది. ఇఫ్ సపోజ్ వచ్చేసి డీఫాల్ట్గా వాళ్ళు ఏం ఇస్తున్నారంటే ఇప్పుడు వచ్చేసి తమిళ్లో బుక్ ఇస్తున్నాడు. మీకు తమిళ్ తెలియదని చెప్తే తమిళ్ ప్లస్ ఇంగ్లీష్ ఒక వర్షన్ బుక్ ఉంది, ఆ బుక్ ఇస్తారు. అవుతులే మర్చిపోయి ఇక్కడ ఇంకొకటి ఉంది, ఇదేం చూస్తాం. నేమ్ రెండు పేరు, ఇది వచ్చేసి యాక్చువల్గా ఇన్సెక్టిసైడ్ అనుకుంటాం. అవును ఇన్సెక్టిసైడ్. ఇది ఎలా యూజ్ చేసి బూచిని ఎలాగ మనం వచ్చేసి ప్రివెంట్ చేయొచ్చు చెట్లపైకి రాకుండా, అది ఫంగల్ ఇన్ఫెక్షన్ మరి ఎలా ప్రివెంట్ చేయొచ్చు అని దీన్ని నెక్స్ట్ వీడియో చూస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో ఎన్లో ఇక ఛానల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా టెరెస్ గార్డెనింగ్ మీరు చేయండి, అది వచ్చేసి సొసైటీకి బాగా హెల్ప్ అవుద్ది. మీకు ఫ్రీగా వచ్చేసి వెజిటేబుల్స్ దొరుకుతుంది, కెమికల్ లెస్ వెజిటేబుల్స్ దొరుకుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.